మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్లోని వైష్ణవి కళ్యాణ మండపంలో గురువారం రాత్రి మానవతా వేదిక ఆధ్వర్యంలో బుద్ధ పూర్ణిమ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మన దేశంలో నడయాడి ఎల్లలు దాటి విశ్వవ్యాప్తమైన బౌద్ధం కులమతాలకు అతీతంగా మైత్రి, దయ, కరుణ, ప్రేమ పునాదులపై వెల్లివిరిసిందని, నైతిక విలువలకు ప్రాధాన్యమిస్తూ మానవత్వం పునాదులపై రూపుదిద్దుకున్న బౌద్ధాన్ని స్మరిస్తూ బుద్ధుని బోధనలను మంగళగిరి నగరవాసుల ముందుకు తీసుకువచ్చేందుకు గాను మానవతా వేదిక బుద్ధ పూర్ణిమ వేడుకను ఘనంగా నిర్వహించింది. వర్తమాన సమాజం దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులను అధిగమించడానికి బుద్ధుడు సూచించిన మధ్యే మార్గమే ఉత్తమమని భావిస్తోంది మానవతా వేదిక. బుద్ధ పూర్ణిమను పురస్కరించుకొని మంగళగిరి మానవతా వేదిక కన్వీనర్ గోలి మధు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ సోషల్ సైకాలజీ ప్రెసిడెంట్ ఆచార్య నూతలపాటి అరవింద్, సన్మాన గ్రహీత అఖిల భారత శరీర అవయవదాతల సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు గూడూరు సీతామహాలక్ష్మి హాజరయ్యారు. మంగళగిరి బుద్ధ విహార అధ్యక్షుడు రేఖ కృష్ణార్జునరావు ధర్మ సందేశం అందించారు. వివిధ రంగాల ప్రముఖులు ప్రత్యూష సుబ్బారావు, కంచెర్ల కాసయ్య, పామర్తి రవి, గుత్తికొండ ధనుంజయరావు, పొట్లబొత్తుని లక్ష్మణరావు, తాటిపాముల లక్ష్మీ పెరుమాళ్లు, నన్నప్రేణ నాగేశ్వరరావు, దామర్ల కుబేరస్వామి, ఆకురాతి శంకర్రావు, గోలి సీతారామయ్య, అందే వెంకటేశ్వరరావు, రామనాథం పరమేశ్వరరావు తదితరులు వేదికపై ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా ధ్యానరత్న ఆకురాతి శంకర్రావు సభికులచే కొద్దిసేపు ధ్యానం చేయించారు. అనంతరం అతిథుల ప్రసంగాలు స్ఫూర్తిదాయకంగా కొనసాగాయి. బుద్ధ పూర్ణిమ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైన ఆచార్య నూతలపాటి అరవింద్ గూడూరు సీతామహాలక్ష్మి మంగళగిరి టైమ్స్తో ప్రత్యేకంగా మాట్లాడారు. మానవ సమాజానికి ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, సమాజంలో పుట్టుక ద్వారా కొంతమంది ఎక్కువ కొంతమంది తక్కువ అనే భావాన్ని గౌతమ బుద్ధుడు ఆ రోజునే ఖండించడం జరిగింది. జ్ఞాన సముపార్జన ద్వారా, అట్లాగే నైతిక విలువలను పాటించడం ద్వారా పుట్టుకతోటి సంబంధం లేకుండా ఏ మనిషి అయినా సరే ఉన్నతుడు కావచ్చు అని చెప్పని ఆయన చెప్పడం జరిగింది. వాళ్ళని అట్లా జ్ఞానాన్ని పొంది నైతికతను పాటించినటువంటి అందరూ కూడా బుద్ధులు, అంటే జ్ఞానవంతులు అని చెప్పని వాళ్ళు సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా ఆయన పరిగణించడం జరిగింది. అట్లాగే స్త్రీ సమానత్వాన్ని కూడా గౌతమ బుద్ధుడు ఆ రోజునే ఆ రోజుల్లోనే ప్రచారం చేయడం జరిగింది. అట్లాగే రాజ్యాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాల వల్ల, హింస వల్ల మానవ జాతి పడేటటువంటి కష్టాలని ఆయన ప్రత్యక్షంగా చూడటం, దానికి వ్యతిరేకంగా ప్రచారం చేయటం, శాంతి సందేశాన్ని భారతదేశంలోనూ అట్లాగే ఆయన శిష్యుల ద్వారా ప్రపంచంలోనూ తీసుకెళ్ళటం జరిగింది. బౌద్ధం ఒక 3-4 శతాబ్దాల పాటు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందింది, శాంతి సందేశాన్ని ఇచ్చింది. అట్లాగే ఆర్థికంగా కూడా సమాజాలు అభివృద్ధి చెందటానికి అది దోహదపడింది. జంతు బలులో తప్పని చెప్పడం ద్వారా గౌతమ బుద్ధుడు పశు సంపదని కాపాడటం, ఆ పశు సంపద వ్యవసాయ రంగం అభివృద్ధికి తోడ్పడటం, దానివల్ల సమాజంలో ఆర్థిక అభివృద్ధిని సాధించటం, ఆర్థిక పరిపుష్టి, సామాజిక సమానత్వం, అట్లాగే రాజకీయ సుస్థిరత, సమాజంలో శాంతి, ఇవి గౌతమ బుద్ధుడు ఆ రోజుల్లో సాధించినటువంటి విజయాలు. ఈ విజయాలకి కారణం అప్పుడున్నటువంటి రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు.
వాటికి గౌతమ్ బుద్ధుడు సరైనటువంటి పరిష్కారాలను చూపెట్టమే కారణంగా మనం చెప్పచ్చు. ఇవాళ సమాజంలో, భారత సమాజంలో, అట్లాగే ప్రపంచంలో వివిధ దేశాల మధ్య, వివిధ జన సమూహాల మధ్య ఉన్నటువంటి వైరుధ్యాలను కూడా మనం గౌతమ్ బుద్ధుని స్ఫూర్తితో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అర్థం చేసుకోవటమే కాకుండా వాటిని ఈనాటి పరిస్థితులకు అన్వయించినట్లయితే మరింత మెరుగైనటువంటి సమాజాన్ని, శాంతి సమాజాన్ని, ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి సమాజాన్ని, ఆర్థిక అసమానతలు తగ్గించేటటువంటి సమాజాన్ని, సామాజిక అసమానతలని తగ్గించి సమానత్వాన్ని చాటేటటువంటి సమాజాన్ని, అట్లాగే ప్రజాస్వామ్య విలువలు ఉన్నటువంటి సమాజాన్ని మనం నిర్మించుకోవచ్చు. బుద్ధుడి ఆలోచనలు, అట్లాగే ఆయనతో పాటు ఆనాటి సమకాలీనటువంటి ప్రపంచ తత్వవేత్తలు ఎవరైతే ఉన్నారో, మహావీర జైనుడు, అట్లాగే ఇరాన్లో జొరాస్ట్రియన్, చైనాలో కన్ఫ్యూషియస్, వీళ్ళందరి తత్వవేత్తల యొక్క కాంట్రిబ్యూషన్స్ ఈ సమాజానికి, మానవాళికి ఉంది. ఎప్పటికప్పుడు వాడుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా తన సిద్ధాంతాన్ని కూడా మార్చుకోవాలని చెప్పని గౌతమ్ బుద్ధుడు చెప్పాడు. ఆయన వ్యక్తి ఆరాధన వద్దని చెప్పాడు, అట్లాగే క్రతువులు వద్దని చెప్పాడు, మూఢ విశ్వాసాలు వద్దని చెప్పాడు, శాస్త్ర విజ్ఞానంతో ఆలోచించాలని చెప్పాడు. మానవ వికాసానికి అట్లాంటి గౌతమ్ బుద్ధుని బోధనలు ఎప్పటికీ కూడా ఆచరణీయమే, అది చిరస్మరణీయమే. వాటిని అన్వయించుకొని పాటించినట్లయితే సమాజం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది, వికాసాన్ని చెందుతుంది అని చెప్పని మనవి చేస్తాం. మిత్రులారా, ఈవేళ మంగళగిరిలో గౌతమ్ బుద్ధుని జయంతి రోజు 2568 పుట్టినరోజు సందర్భంగా మంగళగిరి మానవతా సంస్థ వారు నన్ను పిలిచి ఇంత ఘనమైన సన్మానం చేయటం, అంబేద్కర్కి, పూలే గారికి, అట్లాగే కార్ల్ మార్క్స్కి, అట్లాగే అంతకంటే ముందు పుట్టిన గౌతమ్ బుద్ధుడికి మాకు జరిగిన సన్మానాన్ని నిజంగా అంకితం చేస్తున్నానండి. ఎందుకంటే వారి యొక్క భావాల వారసత్వం ఏదైతే ఉందో, ఉన్నతమైన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, ఆ లక్ష్య సాధన కోసమే మా సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ పనిచేస్తుందండి. అట్లాగే మరణానంతరం కూడా జీవించండి అనే పిలుపు, మరణించిన జీవించండి అని ఒక కాప్షన్ ఇచ్చామండి. ఎందుకంటే ఇంత విలువైన మానవ దేహాన్ని, మన అవయవాలని, మన కళ్ళని మొత్తాన్ని మనం భూమిలో కప్పెట్టడం వల్ల, బూడిద చేయటం వల్ల పిడికెడు బూడిదగా మిగిలిపోయాకన్నా ఈ సమాజ హితం కోసం, వైద్యరంగ పరిశోధనల కోసం సాటి మనిషిని, ఒకవేళ బ్రెయిన్ డెడ్ అయితే సాటి మనిషికి ప్రాణదానం చేయటం కోసం మహోత్కృష్టమైన మానవీయ ఉద్యమంగా శరీర అవయవదాన ఉద్యమాన్ని కూడా మేము నిర్వహిస్తున్నాం. ఈ లక్షణాలు కానీ, ఈ సంస్కారం కానీ, ఈ ఆశయాలు కానీ, ఈ ఆచరణ కానీ మాకు గౌతమ్ బుద్ధుడి నుంచే వచ్చిందండి. ఆయన సర్వమతాన్ని సర్వజనులను ప్రేమించాడు. ఆయన బహుజన హితాయ, బహుజన సుఖాయ అన్నాడు. ఈ దేశంలో అణగారిన వర్గాల ప్రజల్ని, ముఖ్యంగా మహిళల్ని ఈ దేశంలో మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొచ్చాడండి ఆయన. అంద మహిళలకు సంఘాలు పెట్టిన మొదటి వ్యక్తి ఆయన అండి, మన మహాత్మ జ్యోతి బుద్ధుడు. సో కాబట్టి మహిళలుగా మేము సమాజంలో కులమతాలు పోవాలని, అంటరాంతరం పోవాలని, అస్పృశ్యత పోవాలని, బ్రాహ్మికల్ కల్చర్ పోవాలని, ఈ విగ్రహారాధన పోవాలని, ఆ మనుషులందరూ సమానంగా బతికే ఒక సామాజిక వ్యవస్థ, సామ్యవాద సిద్ధాంతాన్ని ఆయన ప్రబోధించాడు కాబట్టి ఆ సామ్యవాద సిద్ధాంతాన్ని తీసుకురావటం కోసం కార్ల్ మార్క్స్ వర్గ సిద్ధాంతాన్ని, వర్గ పోరాటాన్ని ప్రబోధించాడు. అంబేద్కర్ గారు కులరహిత సమాజం కోసం కుల నిర్మూల పోరాటం చేశాడు. కాబట్టి ఈ అందరి మహనీయుల యొక్క ఆశయాలను మేళవింపుతో సమాజం ముందుకెళ్లాలని, అప్పుడే బుద్ధుడికి మనం నిజమైన నీరాజనాలు అర్పిద్దామని కార్ల్ మార్క్స్ గారికైనా, అంబేద్కర్ గారికైనా, మహనీయుడు బుద్ధుడే ఆయన ఆలోచనలే ఆధారం కాబట్టి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని ప్రబోధించిన గౌతమ్ బుద్ధునికి ఈ బుద్ధ పూర్ణిమ రోజున మనఃపూర్వక నివాళి అర్పిస్తూ వారి ఆశయాలను కొనసాగించడమే మనం ఆ మహనీయులకు అర్పించే నిజమైన నివాళిగా మేము భావిస్తున్నామండి. థ్యాంక్ యూ. తొలుత శ్రీ ఉమామహేశ్వర కళాక్షేత్రానికి చెందిన నాట్యాచార్య కందికట్ట వాసుదేవరావు శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలో ఆహుతులను అలరించాయి. సందుబట్ల భూపతి ధర్మ విజేత సామ్రాట్ అశోక్ ఏకపాత్రాభినయం ఆకట్టుకుంది. సమావేశానికి గోలి సౌమ్య స్వాగతం పలకగా రేఖా నరేష్ బాబు వందన సమర్పణ చేశారు.